హలో అండి, అండ్ డాక్టర్ సుష్మా సుమలత ఫ్రమ్ వివేకానంద నగర్ బ్రాంచ్ పార్థ డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు మనం ప్రెగ్నెన్సీ అండ్ ఓరల్ కేర్, సో ప్రెగ్నెన్సీ టైంలో ఓరల్ కేర్ ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడదాం. సో రెగ్యులర్ డెంటల్ చెకప్స్ అంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా కామన్, అందరూ చేయించుకోవచ్చు. సో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి చెకప్ అంటే రెగ్యులర్ చెకప్ని మీరు జస్ట్ ప్రెగ్నెంట్ అయినంత మూలంగా అవాయిడ్ చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. సో ప్రెగ్నెంట్ అవ్వడం మూలంగా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయరు, సో ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ చేయరు, అలా ఏం లేదు. ఎనీ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ అయినా రెగ్యులర్ చెకప్స్కైనా మీరు ఎప్పుడన్నా కూడా డెంటల్ హాస్పిటల్కి మీరు విజిట్ చేయొచ్చు. అండ్ డెంటల్ ఎక్స్రేస్ కూడా మీకు ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా సేఫ్ ఎక్స్రేస్ ఉన్నాయన్నమాట. సో దాని మూలంగా ఏమైనా బేబీకి ప్రాబ్లం అవుతుందా అన్న ఇదేమీ లేదు. సో అటెంప్ట్ చేయకపోవడం అనేవి లేవు, లేదంటే ఎలెక్టివ్ ప్రొసీజర్స్ అంటే పోస్ట్పోన్ చేయొచ్చు అన్న ప్రొసీజర్స్ లాంటివి మాత్రమే పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. మిగిలిన రొటీన్ చెకప్స్ కానీ లేదంటే ఏమైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ కానీ మీరు తప్పకుండా డెంటల్ ట్రీట్మెంట్స్ మీరు తప్పకుండా మీ ప్రెగ్నెన్సీ టైంలో కూడా చేయించుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఒక డెంటల్ డాక్టర్ని లేదా ఒక డెంటిస్ట్ని విజిట్ చేయాల్సినప్పుడు మీరు ఏమేమైతే మెడిసిన్స్ ఏమేమైతే డోసేజెస్ వాడుతున్నారో అవన్నీ కూడా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఇఫ్ పాసిబుల్ మీరు ఆ మెడిసిన్స్ తీసుకొస్తే ఇంకా మంచిదన్నమాట. సో మీరు మెడిసిన్స్ తీసుకొచ్చి మీరు ఎలా వేసుకుంటున్నారు, డైలీ 2x వేసుకుంటున్నారా, 1x వేసుకుంటున్నారా అనేది చెప్పడం ఇంకా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో డోంట్ స్కిప్ యువర్ అపాయింట్మెంట్స్ జస్ట్ బికాజ్ యు ఆర్ ప్రెగ్నెంట్. సో యూ కెన్ ఫ్రీలీ ఓకే ఫర్ రెగ్యులర్ చెకప్స్. అండ్ నార్మల్గా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ప్రెగ్నెంట్ లేడీస్కి హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో నార్మల్ రెగ్యులర్ పీపుల్ కంటే కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి రెగ్యులర్ డెంటల్ చెకప్స్ అనేవి చాలా అవసరం వెన్ కంపేర్డ్ అదర్స్. ఎందుకంటే ఈ హార్మోనల్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం మూలంగా ఈ చిగుళ్ళు మీకు ఏవైతే ఉంటాయో అవన్నీ కొంచెం స్లైట్ చేంజ్కి కూడా బ్లీడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అని అంటాం మనం. సో ఈ కండిషన్ని కూడా మనము ప్రెగ్నెంట్ టైంలో చూస్తూ ఉంటాం ప్రెగ్నెంట్ లేడీస్లో. ఇంకా చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా మీ జింజివాలో అంటే మీ గమ్స్లో కనిపించిన గమ్స్ డిసీజెస్కి మీరు ఆ టైంలో చాలా ప్రోన్, యు ఆర్ వెరీ మచ్ ప్రోన్ టు గమ్స్ డిసీజ్. సో రెగ్యులర్ చెకప్స్కి మీరు తప్పకుండా రావాల్సి ఉంటుంది. సో హౌ టు అవాయిడ్ దిస్ అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే రిన్స్ యువర్ మౌత్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్, అంటే మీరు ఏం తిన్నా కానీ నోరు పుట్లించి స్పిట్ చేయడం అనేది మ్యాండేటరీ అనమాట, అంటే కామన్గా మీరు చేయాల్సిన థింగ్. అండ్ ఇంకొకటి అవాయిడ్ షుగరీ స్నాక్స్, అంటే టూ మచ్ స్వీట్ ఉన్న షుగరీ స్నాక్స్ అట్లాంటివి కూడా మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ వామిటింగ్స్ మూలంగా అంటే రెగ్యులర్ మీకు వామిటింగ్స్ అవ్వడం లేకపోతే మార్నింగ్ సిక్నెస్ మూలంగా కొంచెం బ్రష్ చేయడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. సో మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మీకు బెస్ట్ బ్రాండ్స్ అనేవి మేము ప్రిస్క్రైబ్ చేస్తాము, సో దట్ మీరు అంత ఇబ్బంది పడకుండా బ్రష్ చేసుకోవడానికి వీలవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ బేబీ యొక్క ఫస్ట్ టీత్, మీ బేబీ టీత్ అనేవి మీరు ప్రెగ్నెంట్గా ఉన్న ఫస్ట్ 3 మంత్స్లోనే ఫామ్ అవుతాయి. సో ఆ ఫస్ట్ 3 మంత్స్ పీరియడ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీ బేబీకి మంచి టీత్ రావాలి అని అంటే మీరు ఫస్ట్ 3 మంత్స్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. సో లైక్ ఏం చేయాలి అంటే డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్, పాల వస్తువులు, పాలతో కూడినవి అవి కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ చీజీ ఫుడ్స్ అంటే చీజ్ ఉన్నవి కానీ, యోగర్ట్ అంటే కర్డ్ కానీ, సో ఇవి తీసుకోవడం మూలంగా ఏంటంటే బేబీ యొక్క బోన్స్కి, బేబీ యొక్క టీత్కి చాలా హెల్ప్ అవుతుంది. సో దట్ మీ బేబీకి స్ట్రాంగ్ టీత్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ టైంలోనే మనం కనుక ఫ్లోరిన్ వాటర్ అంటే ఫ్లోరేటెడ్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఫ్లోరిన్ వాటర్ తీసుకుంటే బేబీ టీత్, బేబీకి వచ్చే టీత్, పర్మనెంట్ టీత్ అనేవి ఎల్లోయిష్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మీ రెగ్యులర్ చెకప్స్కి రావాలా వద్దా అన్న డౌట్ ఏమీ అవసరం లేదు. ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో కూడా మీరు రెగ్యులర్ చెకప్కి చేసుకోవచ్చు. యూ కెన్ ఫ్రీలీ వాక్ ఇన్ టు అవర్ క్లినిక్స్. మా క్లినిక్ ఇక్కడ వివేకానంద నగర్ బ్రాంచ్ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ఉంది. యూ కెన్ కమ్ ఇన్, గెట్ యువర్ ట్రీట్మెంట్స్ డన్. థ్యాంక్ యూ.